ఓకే, ఎంతమంది వాక్యకు సిద్ధంగా ఉన్నారు? ఆర్ యు రెడీ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్? ఆమేన్. ఈరోజు ఒక ప్రాముఖ్యమైన అంశాన్ని, సత్యాన్ని మీతో పంచుకోవడానికి నేను ఇష్టపడుతూ ఉన్నాను. ఒక ఆయన ఒక అందమైన చిలుకను కొనుక్కున్నాడు. ఆ చిలుకను కొనుక్కొని ఇంటికి తీసుకెళ్ళి అల్లారు ముద్దుగా చూసుకుంటున్నాడు. చిలుక బాగానే ఉంది, కానీ దానిలో ఒక లోపం ఉంది. ఏంటి ఆ లోపం అంటే, నోరు తెరిస్తే పచ్చి తిట్లు తిడుతుంది. దీనివల్ల అతను చాలా ఇబ్బంది పడేవాడు. మరి ముఖ్యంగా ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు ఆ చిలుక బంధువుల ముందరే ఆయన తిట్టేది. ఆ తిట్లు వినలేక ఆ వ్యక్తి బాధపడేవాడు. వచ్చిన వాళ్ళు ఆ తిట్లు తట్టుకోలేక పారిపోయేవాళ్ళు. ఎన్నోసార్లు ఆ చిలుకకి వార్నింగ్ ఇచ్చాడు, నువ్వు మారకపోతే జాగ్రత్త, నీకు అది చెప్తాను అని వార్నింగ్ ఇస్తే ఆ వార్నింగ్ భయపడి ఖచ్చితంగా మారతా అని ప్రమాణం చేస్తుంది. మళ్ళీ 5 నిమిషాలకే మళ్ళీ తిట్టడం మొదలు పెడతాది. ఎక్కడ కొట్టుకున్నాను రా ఈ చిలుక అని బాధపడేవాడు. ఒకరోజున బాగా విసిగిపోయాడు. ఈ చిలుక తిట్టే తిట్లకి విసిగిపోయి ఒకరోజున పంజరం తెరిచి దాన్ని పీక పట్టుకున్నాడు. మారతావా లేదా అన్నాడు. ఆ చిలుక బెదిరిపోయి, మారతానయ్యా, క్షమించేసేయండి, ఖచ్చితంగా మారతా అని అన్నింది. అనగానే సరే అని ఆ చిలుకను వదిలిపెట్టి పంజరము బోల్ట్ వేస్తుండగా ఆ చిలుక కోపం వచ్చి మళ్ళా తిట్టడం మొదలుపెట్టింది. ఇంకా వెర్రి పుట్టింది, పిచ్చి పుట్టింది ఈ వ్యక్తికి, ఇలా చేసేది కాదని ఆ చిలుకను బయటికి తీసి కిచెన్లో ర్యాక్స్ ఉంటాయి కదా, ఆ ర్యాక్స్లో వేసేసి లాక్ చేసి పాడేశాడు. అది లోపల గట్టే కొట్టుకుంటా ఉంది, కేకలు వేస్తుంది, అరుస్తూ ఉంది, కుయ్యోమొయ్యో అని అరుస్తూ ఉంటే మరి పాపం అని చెప్పేసి మళ్ళీ బయట తీసాడు. బయట తీసి, గుర్తొచ్చిందా, ఇంకొకసారి నీవు మారకపోతే నీ కథ చెప్తాను అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తర్వాత తీసుకొచ్చి పంజరంలో పెట్టగానే మళ్ళీ తిట్టడం మొదలుపెట్టింది. ఇంకా ఈయనకి ఇంకా వేరు కోపం వచ్చింది, ఇది ఇట్లా మారదు కదా అని చెప్పేసి మళ్ళా పంజరం ఓపెన్ చేసి ఆ చిలకని తీసుకొని ఇప్పుడు ఏకంగా ఫ్రిడ్జ్ డోర్ ఓపెన్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టి ఫ్రిడ్జ్ డోర్ క్లోజ్ చేశాడు. లోపల కొట్టుకుంటాంది, అరుస్తుంది, అయితే కొంతసేపుకే అరుపు ఆగిపోయింది, కేక్ లేయడం మానేసింది. ఈ వ్యక్తికి ఆశ్చర్యం వేసింది, ఏంట అరడమా, ఈ చిలక అరడం మానేసింది, ఏమైందబ్బా అని కాసేపు ఆగి ఆ డోర్ ఓపెన్ చేస్తే లోపల వణికిపోతుంది. ఏంటి చిలుక వణికిపోతూ మరి వణుకుతూ ఉంటే మెల్లిగా అతను చేయి పెడితే ఆ చేయి మీదకి ఎక్కింది ఆ చిలుక. ఆ చిలుక ఇతను ఆశ్చర్యపోతున్నాడు, ఏమైందా చిలుక గట్టి అరుకోకుండా మౌనంగా ఉండిపోయిందా అంటే, ఆ చిలుక అనింది కదా, సార్ క్షమించేసేయండి, మిమ్మల్ని చాలా బాధ పెట్టాను, తిట్ల ద్వారా మిమ్మల్ని క్షోభ పెట్టాను, నా తప్పు తెలుసుకున్నాను, ఇక్కడ నుంచి బుద్ధుంటే అలా నేను మాట్లాడు, నేను మారతాను అని ప్రాధాయపడతా ఉంది. ఈ వ్యక్తికి ఆశ్చర్యం, ఎందుకబ్బా ఇంత మార్పు వచ్చింది, ఇన్నిసార్లు తిడితే రాని మార్పు ఇప్పుడు సడన్గా చిలుకలో మార్పు వచ్చింది ఏంట అని ఆశ్చర్యపోతున్నప్పుడు ఆ చిలుకేమో క్షమాపణ అడుగుతుంది. క్షమాపణ అడుగుతూ మెల్లిగా చౌకాడికి వచ్చి ఒక మాట చెప్పింది, ఒక చిన్న డౌట్ సార్, ఫ్రిడ్జ్లో ఆ చికెన్ ఏం చేసింది సార్ అనిందంట. ఫ్రిడ్జ్లో ఆ చికెన్ ఏం చేసింది సార్ అంటే, ఫ్రిడ్జ్లో అయ్యగారు చికెన్ పెట్టాడు కదా, అది చూడగానే దాని భవిష్యత్తు గుర్తొచ్చేసింది. ఓహో, నేను కూడా చెప్పిన మాట వినకపోతే నా ఫైనల్ స్టేజ్ ఇదేనమాట, కాబట్టి మారకపోతే నా పరిస్థితి కూడా ఆ చికెన్ లాగే ఉంటుంది అని అప్పుడు బుద్ధి తెచ్చుకొని అప్పుడు సారి చెప్తుంది అనమాట. హల్లెలూయా. ఏమిటరా, ఈరోజు మనం చదివేటువంటి వాక్య భాగం కూడా అలాంటిదే. నెహెమ్యా గ్రంథము 10:1-39 గల లేఖన భాగాన్ని మనం చూడబోతున్నాం. దేవుడు ఇజ్రాయెల్ ప్రజలతో మాట్లాడుతున్నాడు. నెహెమ్యా గ్రంథము 7:8 ఇజ్రాయెల్ ప్రజలకి దేవుడు ఎన్నో విషయాలు బయలుపరిచాడు, ఎన్నో విషయాలు ప్రస్తావించాడు, కానీ ఆ ఇజ్రాయెల్ ప్రజలకి ఏమాత్రం కూడా చెవికి ఎక్కలేదు. ది లీస్ట్ బాదర్డ్ అబౌట్ ద గాడ్స్ వర్డ్, చెప్పినా కూడా వాళ్ళకి తలకి ఎక్కలేదు కదా. అందుకే ఇజ్రాయెల్ ప్రజలందరినీ కూడా దేవుడు తీసుకెళ్ళి ఏం చేస్తా తెలుసా, వాడిని కూడా ఫ్రిడ్జ్లోకి వేసాడు. అందుకే దెబ్బకు బుద్ధి తెచ్చుకున్నారు. నెహెమ్యా గ్రంథము 9:7 మీరు 37-38 అంటారు కదా, ఏమని, మా పాపములను బట్టి నీవు మా మీద నియమించిన రాజులకు అది అతి విస్తారము ఫలము ఇచ్చుచున్నది,
వారు తమకిష్టము వచ్చినట్లు మా శరీరముల మీద మా పశువుల మీద అధికారము చూపుచున్నారు. గనుక మాకు చాలా శ్రమలు కలుగుచున్నవి. అంటే 9వ అధ్యాయం చివరి భాగంలోకి వచ్చినప్పుడు అప్పుడు వాళ్ళకి పరివర్తన కలిగింది, మార్పు కలిగింది. అయ్యా మేము తప్పు చేశాము అని, మాకు శ్రమలు కలుగుతున్నాయి. ఎందుకు శ్రమలు అంటే, మేము నీ మాటకు అవిధేత చూపించాం, తిరగబడ్డాం, మేము మారలేదు. ఎన్నో చెప్పినా కూడా మేము మారకపోగా నువ్వేం చేసావు? మమ్మల్ని శత్రులకు అప్పగించేసావు. అందుకే వారు మా నెత్తి మీద నాట్యమాడారు, మా వల్ల వాళ్ళు ఫలాన్ని పొందుతున్నారు, మమ్మల్ని మా యొక్క పశువుల్ని శ్రమ పెట్టారు. మా శ్రమల గల కారణము మాలో రాని ఒక పరివర్తన. దేవుడు వాళ్ళు ఫ్రిడ్జ్లోకి వేస్తే అప్పుడు తెలివి వచ్చింది, అప్పుడు వాళ్ళు జ్ఞానోదయమైంది. మా శ్రమలకు కారణము ఎక్కడో మేము దారి తొలిగాం, మా యొక్క శ్రమలకు కారణము ఎక్కడో అవిధేయత చూపించాం అని వాళ్ళు మారు మనసు పొందారు, పరివర్తన చెందారు. అందుకే వారు దేవుని దగ్గర 4 ప్రమాణాలు చేశారు. ఏం చేశారు? 4 ప్రమాణాలు చేశారు. ద టైటిల్ ఆఫ్ మై మెసేజ్ ఏమంటే 4 ప్రమాణాలు, 4 vows టు గాడ్. ఇజ్రాయెల్ ప్రజలు దేవునితో చేసినటువంటి 4 విలువైన ప్రమాణాలు అనేటువంటి విషయం మీద కొన్ని విషయాల మీద పంచుకోవడానికి నేను ఇష్టపడుతున్నాను. దేవుడారా, ఈరోజున అనేకులు ఎందుకు శ్రమ పడుతున్నారు, అనేకులు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఎందుకు వాళ్ళ లైఫ్లో బ్లెస్సింగ్ లేక వాళ్ళ లైఫ్లో మరి క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు అంటే, అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు కాస్త ఆగి ఆలోచించాలి, నేను నడుస్తున్న మార్గము సరైనదేనా, నేను వెళ్తున్న మార్గము అది దేవుని చిత్తంలో ఉందా, దేవుడు అనుమతించిన మార్గంలో వెళ్తున్నానా. ఎందుకంటే ఒకసారి దేవుడు చెప్పని మార్గంలో వెళ్ళినప్పుడు ఇలాంటి పరిస్థితులు దేవుడు కల్పించి దాని ద్వారా మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. బట్ ఎప్పుడైతే నువ్వు పరివర్తన చెందుతావో దేవుడు నిన్ను ఆ స్థితి నుంచి విడిపించేవాడుగా ఉన్నాడు. ఈరోజు చాలామంది క్రైస్తవులు ఇక చిలకలాగా ఉన్నారు. చెప్పిన మాట వినరు, మర్యాదగా చెప్పాడు చిలక నిందా వినలేదు, వార్నింగ్ ఇస్తే వినిందా వినలేదు, చివరికి ఫ్రిడ్జ్లో పెడితే మాట వినింది. ఫ్రిడ్జ్లో పక్కన చికెన్ చూసినప్పుడు పరివర్తన వచ్చింది. ఈరోజు దేవుడు మనల్ని కూడా అదే హెచ్చరిస్తున్నాడు. కాబట్టి వాళ్ళు విలువైనటువంటి ప్రమాణాలు చేశారు, 4 vows చేశారు. మనము నెహెమ్యా 10వ అధ్యాయం మొదటి వచనానికి మనం వెళ్తున్నాం. నెహెమ్యా 10వ అధ్యాయం మొదటి వచనంలో వాళ్ళు దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు. ఏం చేసుకున్నారు? ఏంటి చెప్పాలి? ఏం చేసుకున్నారు? నిబంధన చేసుకున్నారు. ఎలాంటి నిబంధన? స్థిరమైన నిబంధన చేసుకున్నారు. నెహెమ్యా 10వ అధ్యాయం మొదటి వచనం, మేము ఒప్పుకొని, అంటే వాళ్ళు ఒప్పుకున్నారా? కన్ఫెస్ చేశారు, మేము తప్పు చేశాము అని. చెప్పిన దాన్ని బట్టి, మేము ఒప్పుకొని చెప్పిన దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకొని వ్రాయించుకునగా మా ప్రధానులు, లేవీలు, యాచకులు దానికి ముద్రలు వేసిరి. కాబట్టి వీళ్ళు చేసిన నిబంధన మామూలు నిబంధన కాదు, అది స్థిరమైన నిబంధన. ఆ నిబంధన ఎంత స్థిరమైందంటే వాళ్ళు రిటర్న్గా రాసుకున్నారు. రాయడం మాత్రమే కాదు, వాళ్ళు రాసిన దానికి ఒక ముద్ర కూడా వేశారు. అంటే రాయబడిన దానికి ఒక ముద్ర వేయబడింది అంటే అది చాలా సీరియస్ మ్యాటర్ అని అర్థం, చాలా గంభీరమైనటువంటి తీర్మానము అని అర్థం. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే ఆ ప్రమాణము చేశారో, ఎవరైతే ఆ నిబంధన చేశారో, వాళ్ళ యొక్క పేర్లన్నీ కూడా ఈ 10వ అధ్యాయంలో చివరి వరకు మనకు కనిపిస్తారు. ఓకే, సరే. ప్రమాణము చాలా విలువైంది. వెన్ ఎ పర్సన్ మేక్ ఎ వో, ఒక వ్యక్తి దేవునితో ఒక ప్రమాణము చేశాడు అంటే దేవుని దృష్టిలో ప్రమాణము చాలా విలువైంది. దాన్ని అనాలోచనగా చేయకూడదు. దేవుని దగ్గర ఒక నిబంధన చాలా జాగ్రత్తగా ఉండాలి. దేవుడు దాన్ని విలువైందిగా గమనిస్తారు. ఎందుకంటే సంఖ్యాకాండం 30వ అధ్యాయం 2వ వచనంలో దేని వాక్యం అంటుంది కదా, ఇది యెహోవా ఆజ్ఞాపించిన సంగతి, ఒకడు యెహోవాకు మొక్కుకొని నెడల లేక తాను బద్ధుడకుటకు ప్రమాణము చేసిన నెడల అతడు తన మాట తప్పక తన నోట నుండి వచ్చినదంతయు నెరవేర్చాలి. మనం దేవుని దగ్గర మాట ఇచ్చాము అంటే దాన్ని తప్పకుండా దాన్ని నెరవేర్చాలి. దేవుని దగ్గర ఒడంబడిక చేసుకున్నామంటే దాన్ని మనం మాట తప్పకుండా దానికి మనం కట్టుబడి ఉండాలి. దేవుడు ప్రమాణములకు దేవుడు ఎక్కువగా విలువ ఇచ్చేవాడుగా ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది ప్రమాణాలు చేస్తుంటారు, దాన్ని వదిలేస్తుంటారు. మనుషులకు చేసినట్టుగా దేవునితో ప్రమాణం చేస్తుంటారు, మనుషులకు చేసినట్టుగా దేవునితో ఒక నిబంధన చేస్తుంటారు, ఆ తర్వాత వాళ్ళు మర్చిపోతుంటారు. ఎన్నిసార్లు క్రైస్తవ జీవితంలో దేవుని దగ్గర మనం ప్రమాణం చేస్తాం, ప్రభువా ఇక నుంచి ఖచ్చితంగా ఇది చేస్తాను ప్రభువా, ఇక నుంచి ఖచ్చితంగా దీన్ని కొనసాగిస్తాను ప్రభువా, ప్రభువా ఇక నుంచి ఖచ్చితంగా నేను ఇందులో నిలబడతాను అని అనేక ప్రమాణాలు మనం తీసుకున్నాం. కానీ ఆ ప్రమాణాలను మనం కట్టుబడి ఉన్నామా అని వెనక్కి తిరిగి చూసుకుంటే దాన్ని ఎప్పుడో గాలికి వదిలేసాం.
కాబట్టి మూర్ఖుల వల్ల మనం ప్రమాణము చేయకూడదు. ప్రసంగి 5వ అధ్యాయం 4వ వచనంలో దేని వాక్యం అంటుంది కదా, నీవు దేవునికి మొక్కుబడి చేసుకొని నీడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము. బుద్ధిహీనులు ఎందు ఆయనకి ఇష్టం లేదు. కేవలం బుద్ధిహీనుడు మాత్రమే ఊరుకే ప్రమాణం చేస్తాడు. వాడు ప్రమాణం చేస్తాడు, ఆ తర్వాత మర్చిపోతాడు. జ్ఞాపకం వచ్చినా కూడా దాన్ని పట్టించుకోడు. కానీ మనం అలా ఉండకూడదు. దేవుని దగ్గర కమిట్మెంట్ తీసుకున్నావా, దేవుని దగ్గర మాట ఇచ్చావు అంటే అందు మనం కట్టుబడి ఉండాలి. గాడ్ ఎక్స్పెక్ట్ అస్ టు స్టాండ్ ఇన్ ద కవెనెంట్. గాడ్ ఎక్స్పెక్ట్ ఎవ్రీవన్ టు స్టాండ్ ఇన్ ద కమిట్మెంట్. కాబట్టి అది చాలా విలువైంది, చాలా ముఖ్యమైంది. హల్లెలూయా. కాబట్టి మత్తయి సువార్త 5వ అధ్యాయం 33-37 వచనాలను కూడా యేసుప్రభువు ఇదే విషయమే మాట్లాడుతున్నాడు కదా, మీరు దేవుని దగ్గర మీరు ఏదైనా ప్రమాణము చేస్తే దాన్ని మీరు చెల్లించాలి. ఆకాశము తోడని పెట్టుకోవద్దు, ఎందుకంటే అది దేవుని సింహాసనము. భూమి తోడని ఒట్టు పెట్టుకోవద్దు, ఎందుకంటే అది దేవుని పాదపీఠము. యెరూషలేము తోడని ఒట్టు పెట్టుకోవద్దు, ఎందుకంటే అది మహారాజు పట్టణం. చివరికి నీ తల మీద ఒట్టను కూడా పెట్టుకోవద్దు, ఎందుకంటే నీ తల వెంట్రుకలు ఒకటి నల్లగానేను ఒకటి తెల్లగానేను కూడా నువ్వు చేయలేవు. ప్రభు అంటాడు ఒక అడుగు ముందుకేసి, నీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. ఇలాంటి ఒక వ్యక్తిత్వంలోకి వచ్చి నిలబడాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. ఆమెన్. మరి బైబిల్ అంతా చూసినట్లయితే అనేకులు ప్రమాణం చేశారు, తప్పిపోయారు. అలా ఉండకూడదని దేవుడు అనేక విషయాల్ని బయలు ప్రస్తావించాడు. ఉదాహరణకి నిర్గమకాండము 24వ అధ్యాయంలో మీరు బాగా గమనించినట్లయితే వాళ్ళందరూ కూడా దేవుని దగ్గర ప్రమాణం చేశారు. మోషే మాట్లాడుతున్నప్పుడు ఆ మోషే మాటలు విన్న ప్రజలందరూ కూడా ఏమని చెప్పారో తెలుసా, యెహోవా చెప్పిన మాటలన్నిటి ప్రకారము చేసేదామని ఏకశబ్దంతో చెప్పారు. యెహోవా చెప్పిన మాట ప్రకారంగా మేము చేస్తాము అని ప్రమాణం చేశారు. అయితే ఆ చివరి వచనం చూడండి, 6 వారాలు గడిచిన తర్వాత వెంటనే వాళ్ళు దూడం చేసుకుని దండం పెట్టడం మొదలుపెట్టారు. జస్ట్ 6 వీక్స్ అయిందంతే. 6 వారాల ముందే యెహోవా ప్రకారంగా మేము నడుచుకుంటాం, ఆయన చెప్పిన ప్రకారంగా ఫాలో అవుతాం చెప్పారు. 6 వారాల తర్వాతనే ఒక పెద్ద దూడం తయారు చేసి ఆ దూడకు దండలు పెట్టడం మొదలుపెట్టారు. దే స్టార్టెడ్ టు బో బిఫోర్ ద గోల్డెన్ కాఫ్. మాట ఇచ్చారు, తప్పిపోయారు. మార్కు సువార్త 14వ అధ్యాయం 29వ వచనంలో పేతురుకు జ్ఞాపకం చేసుకుందాం. పేతురు కూడా ప్రభువా అందరూ నిన్ను విడిచిపెట్టినా నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పాడు. అందుకంటే పేతురే బొంకాడు. ఒక చిన్న పాప చూసి నువ్వు యేసుతో ఉన్నవాడు కదా అని అంటే యేసు ఎవడో నాకు తెలియదని తన్ను తాను శపించుకోవడం మొదలు పెట్టాడు. ఇలా చెప్పుకుంటూ పోతే బైబిల్ అనేకులు ఒడంబడిక తీసుకున్నారు, అందరు కూడా తప్పిపోతున్నారు. మేబీ ఈరోజు నీ బిజినెస్లో, నీ ఎడ్యుకేషన్లో, నీ ఫ్యామిలీలో, నీ యొక్క వ్యక్తిగత విషయాల్లో ఫెయిల్యూర్ చూస్తున్నావా? నీ యొక్క కుటుంబ జీవితాల్లో, నీ యొక్క ఆత్మీయ జీవితంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నావా? మేబీ ఇట్స్ ద టైమ్ టు రీచెక్ అవర్ లైఫ్స్, టు రీఎవాల్యుయేట్ అవర్ లైఫ్స్. మన జీవితాల్ని సమీక్షించుకోవాల్సిన సమయం వచ్చింది. మన ఆత్మీయ జీవితాల్ని, మనం వెళ్తున్న మార్గాన్ని ఇంకొక మారు పరీక్షించుకోవాల్సినటువంటి సమయం వచ్చింది. ఒకవేళ దారి తొలగితే, ఇజ్రాయెల్ ప్రజలు దేవుని దగ్గర 4 ప్రమాణాలు చేశారు. ఈ 4 ప్రమాణాలు కూడా నీవు చేయగలిగితే దేవుడు నిన్ను అద్భుతంగా దీవించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. హల్లెలూయా, ఆమెన్. సో ఆ 4 ప్రమాణాలు ఏంటో ఈరోజు మీకు త్వరగా చూపించడానికి నేను ఇష్టపడుతున్నాను. దేని బిడ్డారా, మొదటి ప్రమాణము విధేయత. ఫస్ట్ వో ఈజ్ సబ్మిషన్, విధేయత లేక లోబడుట. నెహెమ్యా 10వ అధ్యాయము 28-29 వచనాలని మనం చదువుదాం. ఏ విషయంలో మనం దేవునికి ప్రమాణం చేయాలి, ఏ విషయంలో దేవునితో ఒక ఉడంబడిక చేయాలి? ఇస్రాయల్ ప్రజలకు అర్థమైంది తమ వైఫల్యాలు గల కారణం ఏంటో, ఎక్కడ దారి తప్పారు. కాబట్టి వారు దారి తప్పేటువంటి కొన్ని విషయాల్లో దేవుని దగ్గర ప్రమాణం చేస్తారు. దాని నుంచి మనం కొన్ని పాఠాలు నేర్చుకుందాం. నెహెమ్యా 10వ అధ్యాయం 28వ వచనం అనగా, దేవుని ధర్మశాస్త్రమునకు విధేయులగునట్లు దేశపు జనులలో ఉండకుండా తమను తాము వేరుపరుచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, నెతనీయులు అందరూ దేవుని దాసుడైన మోషే ద్వారా నియమించబడిన దేవుని ధర్మశాస్త్రము అనుసరించి నడుచుకొనుచు మన ప్రభువైన యెహోవా నిబంధనలను, కట్టడలను ఆచరించుదుమని శపథము పూని ప్రమాణము చేయుటకు కూడిరి. వారి భార్యలు, వారి కుమారులు, వారి కుమార్తెలు తెలివియు బుద్ధియు గలవారెవరో వారును ఈ విషయంలో ప్రధానులైన తమ బంధువులతో కలిసిరి. కాబట్టి ఏం చేశారు, వీళ్ళంతా కూడా
ప్రమాణం చేస్తున్నారు. ఏంటో ప్రమాణము, మేము దేవుని మాటకు విధేయత చూపుతాం. ఇంతవరకు మేము ధర్మశాస్త్రం ఏంటో మేము విన్నాం, ధర్మశాస్త్రము చదువుతున్నాం, కానీ ఆ ప్రకారంగా మేము నడుచుకోలేకపోయాం. దేవుడు మోషే ద్వారా ఏమైతే సెలవిచ్చాడో అవన్నీ కూడా మాకు తెలుసు, కానీ పాటించలేకపోయాం. కాబట్టే ఈరోజు మేము శత్రులకు అప్పగించబడ్డాం. శత్రులు మా మీద వాళ్ళ ఫలాన్ని పొందుకున్నారు, వారు మా మీద నాట్యం ఆడారు, మా మీద మా పశువుల మీద వాళ్ళు హింసలకు గురి చేశారు, తద్వారా మాకు శ్రమలు కలుగుతున్నాయి. కాబట్టి బికాస్ వీ హావ్ డిసోబెయిడ్ ద వర్డ్, మా లైఫ్లో శ్రమలు వచ్చాయి. ఏమిటో ఈరోజు నీ లైఫ్లో శ్రమలు ఎందుకు వస్తున్నాయి అంటే, నువ్వు వాక్యాన్ని నువ్వు మీరుతున్నావేమో, బహుశా వాక్యాన్ని పక్కన పెట్టి స్వతగా నువ్వు ముందుకెళ్తున్నావేమో. యు హావ్ నాట్ కన్సల్టెడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ ఉద్యోగంలో, నీ వ్యాపారంలో, నీ వైవాహిక జీవితంలో, నీ కుటుంబ విషయాల్లో దాని విషయమై దేని వాక్యం ఏమి చెప్తుందో ఆ వాక్యపు సలహా తీసుకోకుండా నువ్వు ముందుకెళ్ళడము ద్వారానే నువ్వు శ్రమల పాలవుతున్నావేమో. ఈరోజున నువ్వు వెనక్కి తిరిగి చూడాలి. ఈరోజు ఒక ప్రమాణం చేయాలి, దేవా మొదట నీ వాక్యమును నేను గ్రహించి నిశ్చితం ఏంటో గ్రహించి నేను ముందుకెళ్తాను. నేను ఈ వాక్యానికి ప్రాధాన్యత ఇస్తాను, నీ వర్డ్ని నా లైఫ్లో అన్నిటికంటే మొదటి స్థానం ఇస్తాను అని తీర్మానం చేసుకోగలిగితే దేవుడు వాక్యము ద్వారా నేను అన్ని కూడా చక్కబెట్టబడగా ఉన్నాడు. ఈరోజు వాక్యము నీ జీవితంలో మొదటి ప్రాధాన్యతగా ఉందా? ఈరోజు వర్డ్ ఆఫ్ గాడ్ నీ లైఫ్లో ప్రైమరీ స్టేజ్లో కూర్చో ఉందా? అంతిమ స్థానాన్ని నువ్వు దేని వాక్యానికి ఇస్తున్నావా? ఈరోజు అనేక మంది క్రైస్తవులు అనేబడేవారు కూడా ఈరోజు బైబిల్ సరిగ్గా చదివేటి అనవాటం లేదు. నామూలుగా ఏదో రెండు పేజీలు చదివేస్తారు, రెండు వాక్యాలు చదివేస్తారు, నా పని అయిపోయింది అనుకుంటున్నారు. నో, లేదా కేవలం బైబిల్ మాత్రం చదువుతారు, కానీ నిర్ణయాలకు వచ్చేపాటికి స్వంత నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తుంటారు. బికాస్ వాళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు దేని వాక్యాన్ని కన్సల్ట్ చేయలేదు కాబట్టి వాళ్ళు శ్రమల పాలయ్యారు. ఈరోజు నా సంఘంలో ఎవరు కూడా వాక్యాన్ని పక్కన పెట్టి శ్రమల పాలు కావడం నాకు ఇష్టం లేదు. దేవుడు నీ లైఫ్ పట్ల ఆయన చిత్తం ఏంటో ఈ దేవుని వాక్యము ద్వారా నీకు తెలియపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాను. నీ వ్యాపారం గురించి, ఉద్యోగం గురించి, నీ పిల్లల గురించి, నీ భర్త గురించి, నీ వివాహం గురించి అనేక విషయాల్ని దేవుడు ఈ గ్రంథంలో దేవుడు ముందుగానే సెలవిస్తున్నాడు. ఇఫ్ యు వైలేట్ ద లా, ఇఫ్ యు వైలేట్ ద వర్డ్ ఆఫ్ గాడ్, నువ్వు దేవుని వాక్యాన్ని పక్కన పెడితే నువ్వు శ్రమల్ని నీవే కొని తెచ్చుకుంటున్నావు అనే విషయాన్ని నువ్వు జ్ఞాపకం చేసుకోగలగాలి. ఈ యొక్క బైబిల్ని నేను తీసుకున్నప్పుడు నాకు బైబిల్లో ఫస్ట్ పేజ్లో నేను రాసుకున్నటువంటి మాట యోబు గ్రంథము 23:12 నా బైబిల్లో ఫస్ట్ పేజ్ మీద నేను ఇక వాక్యాన్ని నేను రాసుకున్నాను. యోబు గ్రంథం 23:12 ఏమో తెలుసా? ఆయన నోటి మాటలను నా స్వభావిప్రాయం కంటే ఎక్కువగా ఎంచుతుని. ఇది నా బైబిల్ మీద రాసుకున్నటువంటి మాట. ఆయన నోటి మాటలను నా స్వ అభిప్రాయం కంటే ఎక్కువగా ఎంచాను. నాకెన్నో తలపులు రావచ్చు, నాకెన్నో ఆలోచనలు ఉండొచ్చు, ఎన్నో అభిప్రాయాలు ఉండొచ్చు, కానీ అన్నిటికంటే నాకు ఆయన మాట ఫైనల్. నా ఉద్దేశాల కంటే ఆయన మాట అంతిమం, దట్స్ ఫైనల్. ఒకవేళ నాకు అభిప్రాయాలు, నా చాయిస్ అన్నీ కూడా వాక్యానికి విరుద్ధంగా ఉన్నాయా, బట్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఫైనల్. వర్డ్ ఆఫ్ గాడ్ చెప్పిందా, ఇక దానికి తిరుగులేదు. ఇంకా కాబట్టి నా ప్రతి చాయిస్ని, నా ప్రతి వేని కూడా దేని వాక్యంతో చెక్ చేసుకుంటాను. ఈజ్ ఇట్ అకార్డింగ్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్? వాక్యానుసారంగా ఉందంటే దేవుడు దీవించబద్ధుడై ఉన్నాడు. బట్ ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అకార్డింగ్ టు ద స్క్రిప్చర్, యు కెనాట్ డిమాండ్ గాడ్ టు బ్లెస్ యు. నువ్వు వాక్య ప్రకారంగా లేదు అంటే నీ ప్రవర్తన, నీ జీవితము దేవా దీవించు, కార్యం చేయి అని అడిగేటువంటి హక్కు, అధికారం నీకు ఉండదు. ఏమి బిడ్డలారా, ఈరోజున మీరందరూ కూడా దేని వాక్య క్రమంలోకి వచ్చి నిలబడాలి. వర్డ్ని నీ స్వ అభిప్రాయం కంటే గొప్పగా ఎంచగలగాలి. అప్పుడే దేవుడి జీవితంలో మళ్ళా ఒక కొత్త కార్యాన్ని ఆయన ప్రారంభించగలుగుతాడు. హల్లెలూయా. దేవుడు తన నామం కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్ని గొప్ప చేస్తున్నాడు. ఆ నామం చాలా గొప్పది, కానీ ఆ నామం కంటే ఇంకా గొప్పదండి తెలుసా? వాక్యం. వాక్యము లేని చోట దేవుడు కార్యం జరిగించాడండి. వాక్యం ఎవరైతే ప్రయారిటీ ఇవ్వరో అలాంటి వ్యక్తుల లైఫ్లో దేవుడు కార్యము జరిగించలేడు. నో వర్డ్ నో మిరాకిల్, నో వర్డ్ నో బ్లెస్సింగ్, నో వర్డ్ నో ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. వాక్యాన్ని పక్కన పెడితే అన్ని కూడా మనం మర్చిపోవాల్సిందే. సో ప్రపంచంలో దేవుడు దేనికైనా వాల్యూ ఇస్తున్నాడంటే ఇట్ ఈస్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. కాబట్టి ఈరోజున నీ లైఫ్లో మొదటి నిర్ణయం ఏమంటే, నేను వాక్యానికి మొదటి ప్రాధాన్యత నేను ఇవ్వాలి. నీ పక్కకు చెప్పాను ఒకసారి, నీ జీవితంలో వాక్యానికి మొదటి ప్రాధాన్యత, ఆయన మాటలకు
మొదటి ప్రాధాన్యత ఇవ్వాలి. విధేయత ముఖ్యము. చాలామంది ఆయన మాట ప్రాధాన్యత ఇవ్వాలంటే ఊరికి చదువుతారు అంతే. నేను చదివాను బైబిల్, నువ్వు ఎన్ని చదివాను ముఖ్యం కాదు, ఎన్ని మాటలు నువ్వు విధేయత చూపుతున్నావు, ఎన్ని మాటలకు నువ్వు లోబడుతున్నావు. దేవుడు ఆ విధేయత చూసేవాడుగా ఉన్నాడు. ఏ ఉపయోగము బైబిల్ అంతా చదువుతాం కానీ దానికి మాత్రం తల వంచాం, అధ్యాయులు చదువుతుంటాం కానీ ఏది కూడా మన లైఫ్లో కార్యాచరణగా ఉండదు. గాడ్ ఎక్స్పెక్ట్స్ ద హంబుల్నెస్. విధేయత దేవుడు కోరుకుంటున్నాడు, యథార్థ హృదయాన్ని దేవుడు కోరుకుంటున్నాడు. అందుకే రెండవది వృత్తాంత గ్రంథము 16:9 దేని వాక్యం అంటుంది కదా, తన ఎడల యథార్థ హృదయము గల వారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. యెహోవా దృష్టి లోకమంతటా సంచారము చేయుచున్నది. ఎవరి కోసము? పాటలు పాడేవారి కోసమా? వాక్యం చెప్పేవారి కోసమా? సేవ చేసేవారి కోసమా? ఎవరి కోసము దేవుని కన్నులు లోకమంతా తిరుగుతున్నాయో తెలుసా? యథార్థముగా నడుచుకునే వారి కొరకు, అనగా పూర్ణ హృదయంతో నడుచుకునే వాళ్ళ కోరుకు. ఈరోజు అనేక జీవితాలు ఎలా ఉంటాయంటే పైకి ఒక జీతము, లోనికి ఒక జీతం ఉంటుంది. అది కాదు, యథార్థంగా నడుచుకుంటే ఎవరు నడుచుకుంటారో అలాంటి వారి కోసం దేవుడు లోకమంతా చూస్తున్నారంట. హల్లెలూయా, చేపకెత్తండి. దేవా, నేను నా జీవితంలో నీ మాటకు లోబడతాను అనే నిర్ణయాన్ని నేను తీసుకుంటున్నాను. ఎంత నష్టమైనా ఎంత కష్టమైనా నీ వాక్యమే నా జీవితంలో మొదటి ప్రాధాన్యత. నీ వాక్యానికి మించినది నా జీవితంలో ఏది లేదు, ఉండకూడదు. That's how you honor the God. Hallelujah. Are you with me? రెండవది, మొదటిది ఏంటిది? విధేయత. రెండవది వియ్యము. వియ్యం అంటే మ్యారేజ్. వియ్యం ముందుట అంటాం, దట్స్ కాల్ మ్యారేజ్. నెహెమ్యా 10:30 మరియు మేము దేశపు జనులకు మా కుమార్తెలను ఇయ్యక వారి కుమార్తెలను మా కుమారులకి పుచ్చుకొనక ఉందుమని. సో దే హావ్ మేడ్ ఎ సెకండ్ ఓ. ఏంటి తెలుసా? ఈ దేశ ప్రజలకి అనగా అన్యులకి మేము మా కుమార్తెలు మేము ఇవ్వము, అక్కడి నుంచి మేము కూడా తెచ్చుకోము అనగా వాళ్ళు కూడా క్లారిటీగా ఉన్నారు, మేము ప్రత్యేకించబడిన జనాంగముగా ఉంటాము అని. కాబట్టి రెండవ ప్రమాణం దేనికి సంబంధించింది అంటే ఇట్స్ రిగార్డింగ్ ద మ్యారేజ్. వివాహం చాలా ప్రాముఖ్యమైంది కాబట్టి వివాహాన్ని దేవుడు ఘనంగా ఎంచుతున్నాడు. కాబట్టి వివాహ విషయంలో మనం దేవుని కనుసళ్ళు కాకోకుండా మనము లౌకికమైన వారిని లేక లోకస్తులను రక్షణ లేని వారిని వారితో మనం వియ్యం పొందితే మన గమ్యాన్ని దేవుడు మన జీవితంలో ఏమైతే సంకల్పించాడో ఆ మార్క్ని మనం మిస్ అవుతున్నాం. పాత నిబంధన గ్రంథం అంతా కూడా దేవుడు వద్దన్న వారిని ఎప్పుడైతే ఇజ్రాయెల్ ప్రజలు వెళ్ళి వివాహం చేసుకున్నారో వాళ్ళ పత్రం ఎలా సాగిందో మీరు ఇజ్రాయెల్ చరిత్రను యూదర్ రాజుల చరిత్రను చదివితే మీకు స్పష్టంగా అర్థమవుతుంది. బైబిల్లో అనేక ఉదాహరణలు స్పష్టంగా మన కొరికే దేవుడు దృష్టాంతలుగా రాసి పెట్టాడు. మ్యారింగ్ అన్ అన్బిలీవర్, రక్షణ లేని వ్యక్తిని రక్షణ లేనిటువంటి ఒక స్త్రీ పురుషుని వివాహం చేసుకోవడం ద్వారా అనేకులు తమ గమ్యాన్ని పోగొట్టుకుంటున్నారు. దేవుడు లైఫ్లో ఏమైతే బెస్ట్ని సిద్ధం చేస్తారో దాన్ని వాళ్ళు మిస్ చేసుకుంటున్నారు. యెహోషువా 23:13 యెహోషువా ఒక మాట అంటున్నాడు, మీ దేవుడైన యెహోవా మీ ఎదుట నుండి ఈ జనులను కొట్టివేయటం మానను, మీ దేవుడైన యెహోవా మీకిచ్చిన ఈ మంచి దేశంలో ఉండకుండా మీరు నశించు వరకు వారు మీకు ఉరిగాను బోనుగాను మీ ప్రక్కల మీద కోడాలుగాను మీ కనులలో ముళ్ళుగాను ఉందరు. యెహోషువా అంటున్నాడు కదా, ఒకవేళ వివాహము చేసుకున్నారా ఎలా ఉంటారట? వారు ఉరిగా ఉంటారట, బోనుగా ఉంటారట, పక్కల మీద కోడలుగాను కన్నుల్లో ములుగా తెరవుతారంట. నెవర్ మ్యారీ అన్ అన్బిలీవర్. రక్షణ లేని వ్యక్తిని, యేసు ప్రభువారు అంగీకరించని వ్యక్తిని వివాహం ఆడితే నువ్వు వాక్యాన్ని దాటి నువ్వు మీరుతున్నావు. కాబట్టి డు నాట్ ఎక్స్పెక్ట్ గాడ్ టు బ్లెస్ యువర్ మ్యారేజెస్. కాబట్టి మనము వివాహ విషయంలో చాలా ప్రాముఖ్యంగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. అనేకులు రక్షించబడతారు, మారుమస్తు పొందుతారు, దేవుని రాజ్యంలో నివసిస్తున్నాము అని చెప్పుకుంటారు, దేవుని బిడ్డను అని చెప్పుకుంటారు. కానీ వివాహ విషయంకి వచ్చే పాటికే అన్యులు వివాహం చేసుకుంటుంటారు, దేవునికి దుఃఖాన్ని కలగజేస్తున్నారు. ఇఫ్ యు ఆర్ రియల్లీ ఏ చైల్డ్ ఆఫ్ గాడ్, దేవుని బిడ్డపై నువ్వు అయినట్లయితే వివాహముల ద్వారా కూడా నువ్వు దేవుని గణపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. రాంగ్ పార్ట్నర్ లైఫ్లోకి ఎంటర్ అయ్యాడా నీ జీవితం అంతా కలాస్ అవుతుంది.
తప్పైనటువంటి వ్యక్తిని నువ్వు వివాహం చేసుకున్నావా, నువ్వు గమ్యాన్ని నువ్వు కోల్పోతావు. దేని బిడ్డరా, దానికి చక్కని ఉదాహరణ ఏదో తెలుసా? మహాజ్ఞాని అయిన సొలొమోన్ మహారాజే. అందుకే ఇదే నెహెమ్యాలో నెహెమ్యా ప్రశ్నిస్తున్నాడు. నెహెమ్యా 13:26 నెహెమ్యా సొలొమోన్ గురించి ఉద్దేశిస్తున్నాడు కదా, ఏమని? ఇట్టి కార్యములు జరిగించి ఇజ్రాయేలుల రాజైన సొలొమోను పాపము చేయలేదా? అనేక జనములలో అతని వంటి రాజు లేకపోయినను అతడు తన దేవుని చేత ప్రేమింపబడిన వాడై ఇజ్రాయేల్ అందరి మీద రాజుగా నియమింపబడినను అన్య స్త్రీలు అతని చేత పాపము చేయించలేదా? అంత మహాజ్ఞాని పడిపోయాడు. కానమే తెలుసా, తప్పైనటువంటి వ్యక్తుల్ని వివాహం చేసుకున్నాడు, వద్దన్న వారిని వివాహం చేసుకున్నాడు. చివరికి మహాజ్ఞానటువంటి సొలొమోను పతనమయ్యాడు. ఇజ్రాయేల్ రాజులు అతని వంటి వాడు ఎవడు లేడు. అంత గొప్ప పేరు ప్రఖ్యాతి సంపాదించాడు. అన్నిట్లో జ్ఞానం కనపరిచాడు, కానీ మ్యారేజ్లో అజ్ఞానాన్ని ప్రదర్శించాడు. లైఫ్ కలాస్ అయిపోయింది. ఈరోజు మానవుడా, యవనస్తుడా, నువ్వు అన్నిట్లో జ్ఞానం కలిగి ఉండొచ్చేమో, కానీ మ్యారేజ్ విషయంలో దేవుడు చెప్తున్నా కూడా దాన్ని చెవి ఒక్కక నీవు నువ్వు నిర్ణయించుకునేదే కరెక్ట్ అని ముందుకు వెళ్ళావా? సొలొమోన్ లాగా నువ్వు మిస్టేక్ చేసావు అంటే నీవే పత్రాన్ని కొని తెచ్చుకుంటున్నావు. కాబట్టి దేవుడు చెప్పనిది నువ్వు ముందుకు వెళ్ళకూడదు అని మీరారా. అందుకే యవనస్సు ద్వారా మీ భాగస్వాములు రక్షించబడ్డారా? నువ్వు ఎవరిని చేసుకోబోతున్నావో ఆ వ్యక్తికి రక్షణ అనుభవం ఉందా? ఆ వ్యక్తి రక్షించబడ్డాడా? దేవుని పట్ల సమర్పణ ఉందా? అది బాగా ఆలోచించి నువ్వు అడుగు ముందుకు వేయగలగాలి. హల్లెలూయా. నేను క్రిస్టియన్ని పెళ్లి చేసుకొని చెప్పట్లేదు, నేను బిలీవర్స్ని కూడా పెళ్లి చేసుకొని చెప్పట్లేదు. మరి పాస్టర్ గారు క్రిస్టియన్ చేసుకోకూడదు, బిలీవర్స్ చేసుకోకూడదు అంటే ఎవరిని చేసుకోవాలి పాస్టర్ గారు? డిసైపుల్స్ని చేసుకోనండి. మీ లైఫ్ అద్భుతంగా ఉండాలి అంటే డిసైపుల్ని మీరు చేసుకోగలిగితే అద్భుతంగా ఉంటుంది. బిలీవర్ అంటే కేవలం వింటాడు, ఆ మా తెలుసు యేసుప్రభువార్, నేను కూడా నమ్ముతా, నేను చర్చికి వస్తా, నేను కూడా బయలు చదువుతా. వాళ్ళంతా కూడా వినేవాళ్ళే, వాళ్ళంతా కూడా కేవలము అంగీకరించేవాళ్ళే, కానీ అడుగుజాడలో నడిచేవాళ్ళు కాదు. కానీ శిష్యుడు అంటే ఎవరో తెలుసా? డిసైపుల్ అంటే ఎవరో తెలుసా? దోస్ హూ వాక్ ఇన్ ద ఫుట్ స్టెప్స్ ఆఫ్ ద మాస్టర్. యజమానుని యొక్క అడుగుజాడలో నడిచేవాడు, యజమాని యొక్క మార్గంలో వెంబడించేవాడు, సిలువ వద్దకు వెంబడించేవాళ్ళు. యేసు కొరకు ఎంత దూరమైనా, యేసు కొరకు ఎంత నష్టమైనా, యేసు కొరకే నిలబడేవాడు వాడు శిష్యుడు. దేని బిడ్డారా, ఎవడైనా నన్ను వెంబడించాలనుకున్నట్లయితే వాడు తన సిలువ ఎత్తుకొని నన్ను వెంబడించాలి. సిలువ ఎత్తుకొని వెంబడించని వాడు నా శిష్యుడు కాడు అని ప్రభు చెప్పాడు. కాబట్టి దేవుడు కావాల్సింది విశ్వాసులు కాదు, దేవుడు కావాల్సింది శిష్యులు కావాలి. క్రైస్తవుల కుటుంబంలో పుడితే ఆ క్రిస్టియన్ ఫ్యామిలీ కదా. క్రిస్టియన్ ఫ్యామిలీలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రభు భక్తులు చెప్పట్లేదు నేను. ఆల్ క్రిస్టియన్స్ ఆర్ నాట్ బిలీవర్స్ అండ్ ఆల్ బిలీవర్స్ ఆర్ నాట్ డిసైపుల్స్. సో ఇఫ్ యూ వాంట్ టు చూస్ ఏ లైఫ్ పార్ట్నర్, దేవుని వాక్య ప్రకారంగా ఇచ్చే సలహా ఏమంటే, ఆర్ దే ద డిసైపుల్స్ ఆఫ్ క్రైస్ట్? యేసు అడుగుజాడ నడుస్తూ నన్ను కూడా ఆ మార్గంలో నడిపించే వ్యక్తిగా ఉన్నాడా ఉంటుందా అని ఆలోచించి దెన్ యూ టేక్ ఎ డిసిషన్. లేకపోతే లైఫ్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ప్రభా ఏం చేస్తున్నావు నాయన, ఎందుకు ప్రభా నా పట్ల కనికరం చూపలేదు ప్రభా? ప్రభా అంటాడు, నా వాక్యాన్ని నువ్వు మీరి ఉన్నావు. తితుపదేశ కారణం 22:10 దేవుడు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఎద్దుని గాడిదను జత చేసి భూమిని దున్నకూడదు. ఇజ్రాయేల్ ప్రజలు అదే చేశారు. ఎద్దును గాడిదను దున్నుతారా, కలిపి దున్నుతారా? భూమి దున్నకూడదు. ఎందుకంటే భూమి దున్నబడాలి అంటే రెండు ఎద్దులు ఉండాలి. ఎద్దు బదులు ఎద్దు స్థానంలో గాడిద వచ్చిందా? అయిపోయింది. హల్లెలూయ. నేను చెప్పాల్సిన మాట మీకు అర్థమైంది అనుకుంటా. నేను ఎవరు చేసుకోవాలి మీకు అర్థమైంది అనుకుంటాను మీకు. హల్లెలూయ. ఎద్దు బలానికి సాదృశ్యం. హల్లెలూయ. ఈవెన్ ఆక్స్ రిప్రజెంట్స్ గాడ్. ఆలేఫ్ అంటే కదా మనం బైబిల్లో, హిబ్రూ భాషలో ఆలేఫ్ అంటే ఇస్ ఆక్స్. సో మనము ఆలేఫ్ లా ఆలేఫ్ కలిగిన వ్యక్తిని మనం చేసుకోగలగాలి. ఆమేన్. అందుకే 2:14 కూడా దీని వాక్యం అంటుంది, మీరు అవిశ్వాసులతో విజోడుగా ఉండకూడి. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము, వెలుగు చీకటికి ఏమి పొత్తు? దేవుడు అనేక విషయాలు హెచ్చరిస్తున్నాడు. ఇజ్రాయెల్ ప్రజలు పాత్రి బంధంలో అనేక సార్లు వాళ్ళు ఇదే తప్పు చేశారు. ఒక సందర్భంలో ఒక బారాకు ప్రవక్త వచ్చి బిలాం తింటాడు కదా, శపించు అంటే నేను శపించలేనయ్యా అంటాడు. అయితే ఏ విధంగా వీళ్ళు ఓడించగలుగుతాను, ఏ విధంగా నేను వాళ్ళ మీద పై చేసి సాధించగలుగుతాను అంటే వాళ్ళు ఆలోచిస్తాడు. ఏంటంటే ఏం లేదు, వీళ్ళందరినీ కూడా మోయాబు స్త్రీల వద్దకు పంపించేయి. మోయాబు స్త్రీలతో
ప్రేరేపించు. సో వెన్ దే ఫాల్ ఇన్ టు ద లస్ట్, వెన్ దే గో ఫర్ ఎ రాంగ్ మ్యారేజెస్, ఆటోమేటిక్గా వాళ్ళ మీద బ్లెస్సింగ్ తొలగిపోతుంది, ఆటోమేటిక్గా వాళ్ళు పనిష్మెంట్ కిందకి వచ్చేస్తారు. మనం ఓడించాల్సిన అవసరమే లేదు, వాళ్ళ చెరగా వెళ్ళిపోతారు. దట్ వాజ్ అ ప్లాన్ ఆఫ్ ఎ డెవిల్. అన్నట్టుగానే వాళ్ళు మోయాబుల్ జోలికి వెళ్ళారు, చివరికి వాళ్ళు శత్రు చెరలోకి వెళ్ళిపోయారు. సి, వాళ్ళు యుద్ధంలో ఓడిపోలేదు, యుద్ధము చేయలేదు, ఓడిపోక యుద్ధము లేకుండానే వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారు. సో మ్యారేజెస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కాబట్టి రెండవ ప్రమాణం ఏమంటే, నేను వియ్యం అందుతాను దేవుని యొక్క బిడ్డలతోనే, అన్యులతో లోకస్తులతో నేను వియ్యం అందను. ఒక కఠినమైనటువంటి తీర్మానము మీరు తీసుకోగలగాలి. హల్లెలూయ. మొదటిది ఏంటిది? రెండవది ఏంటిది? వియ్యము. ఆమేన్. పాస్టర్ గారు, మరి ఆల్రెడీగా వివాహమైన పరిస్థితి ఏంటి పాస్టర్ గారు? ఈ సత్యం వినకముందే అప్పటికే నీకు వివాహమైందా? దేనికి స్తోత్రం. మొదటి పేతురు 3:1-4 ప్రకారంగా మీ సత్ప్రవర్తన బట్టి మీ యొక్క భర్తల్ని ప్రభులోకి తీసుకుని రావచ్చు. ఈ సత్యం వినకముందే, నువ్వు ప్రభులోకి రాకముందే వివాహమైందా? అయితే దేవుడు నీ పట్ల కృప చూపివాడుగా ఉన్నాడు. తెలియక చేస్తే కనుక కనికరించబడుతుంది అని దేని వాక్యం చదివారు ఎప్పుడన్నా? తెలియక చేస్తే కనికరం ఉంటుంది, తెలిసి చేస్తే కరుకుదనం ఉంటుంది. సో డోంట్ డూ ఇట్. హల్లెలూయా. చెప్పండి, విధేయత. నెంబర్ 2, వియ్యము. ప్రైజ్ ద లార్డ్. మూడవ ప్రమాణం ఏంటంటే విశ్రాంతి. ఏ విశ్రాంతి పాస్టర్ గారు? దేని వాక్యం చూద్దాం. నెహెమ్యా 10:31. ఎందుకు వాళ్ళు చెరలోకి వెళ్ళిపోయారంటే, దేవుని యొక్క విశ్రాంతి దినాన్ని విస్మరించారు. దేవుడు ఏ దినాన్నైతే పరిశుద్ధపరిచాడో ఆ దినాన్ని వాళ్ళు మీరారు. అందుకే మళ్ళా వాళ్ళు రీకమిట్మెంట్ చేస్తారు దేవునితో. నెహెమ్యా 10:31 దేశపు జనులు విశ్రాంతి దినమందు అమ్మకపు వస్తువులనే కానీ భోజన పదార్థములనే కానీ అమ్ముటకు తెచ్చినడల విశ్రాంతి దినమున కానీ పరిశుద్ధ దినములోనే కానీ వాటిని కొనక ఉందుమని 7వ సంవత్సరమున విడిచిపెట్టి ఆ సంవత్సరంలో బాకీదారుల బాకీలు వదిలివేయుదుమని నిర్ణయించుకున్నారు. ఏం నిర్ణయించుకున్నారు అంటే, ఒకప్పుడు వాళ్ళు విశ్రాంతి దినం ఏం చేస్తారు, దేని వదిలిపెట్టి, దే ఆర్ డూయింగ్ ద బిజినెస్, దేవుని వదిలిపెట్టేసి దే ఆర్ మోర్ ఇన్ టు ద ట్రాన్సాక్షన్స్. కాబట్టి వాళ్ళు దేవుడు వాళ్ళు ఏం చేస్తాడు, వాళ్ళ చెరలోకి నడిపించాడు. ఇప్పుడు వాళ్ళకి అర్థమైంది, వాళ్ళ ఫ్యామిలీ మీద బ్లెస్సింగ్ లేదు, వాళ్ళ ఆరోగ్యాల మీద, వాళ్ళ యొక్క బిజినెస్ మీద, వాళ్ళ జాబ్స్ మీద, వాళ్ళ పిల్లల మీద, వాళ్ళకి వైవాహిక జీతం మీద ఎలాంటి బ్లెస్సింగ్స్ వాళ్ళకి కనిపించలేదు. నా వాళ్ళకి అర్థమైంది ఏమంటే, మేము ఆ విశ్రాంతి దినాన్ని మీరాము కాబట్టి, దేనికి ఇవ్వాల్సినటువంటి ఆ దినాన్ని మేము మీరాము, ఆ దినము దేనికి ఇవ్వలేదు కాబట్టి మా అన్నిటి మీద కూడా బ్లెస్సింగ్స్ లేవు. దే హ్యావ్ మేడ్ ఎ చాయిస్, దే హ్యావ్ టేకెన్ ఎ కమిట్మెంట్ ఏమంటే, మేము విశ్రాంతి దినాన్ని మేము ఆచరిస్తాము. క్రైస్తవులుగా మన విశ్రాంతి దినం ఎప్పుడు ఆచరిస్తున్నాము? ఎవ్రీ సండే కదా. అందుకే వారంలో మొదటి రోజున దేనికి ఇస్తున్నాను, దేనికి స్తోత్రం, వారంలో ఒక రోజున నేను దేనికి దశమ భాగం ఇస్తున్నాను. దశమ భాగం అంటే మన రాబడిలో 10వ భాగం మాత్రమే కాదు, వారంలో మొదటి రోజు దేవునికి ఇస్తే మిగతా 6 రోజుల మీద దేవుని ఆశీర్వాద హస్తం ఉంటుంది. దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు, అందులో మొదటి ఆజ్ఞ ఏమంటే, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించాలి. ఎలా ఆచరించాలి? సో దేవుడు 7th డేని హోలీ డే అని పిలిచాడు. అంటే దట్ డే ఇస్ వెరీ హోలీ. దేవుడు ఆ డేని బ్లెస్ చేశాడు, దేవుడు ఆ దినాన్ని దీవించాడు. అందుకే ఎవరైతే ఆ దినాన్ని ఫాలో అవుతారో వాళ్ళ మీదకి ఆ బ్లెస్సింగ్స్ వస్తాయి. హల్లెలూయా. సో ఎవరైతే ఆ యొక్క డేని ఫాలో అవుతారో, ఆ డేని ఎవరైతే పాటిస్తారో, వాళ్ళ లైఫ్లో మిగతా 6 డేస్ బ్లెస్సింగ్ వెంబడిస్తాయి. హల్లెలూయా. సత్యంగా మాట్లాడాలి. ముద్దలో పిండిలో మొదటి ముద్ద పరిశుద్ధమైతే పిండంతా కూడా పరిశుద్ధమవుతుంది. ఈ ఫస్ట్ డే దేవుడు, నువ్వు మొదటి రోజు నువ్వు దేవునికి ఇస్తే, దేవుడు మొదటి రోజు బ్లెస్ చేస్తే 7 డేస్ కూడా బ్లెస్ అవుతాయి. అంటే మొదటి రోజు నువ్వు దేనికి ఇవ్వకపోతే మిగతా 6 రోజుల్లో దేవుని కృపాహస్తము నీ మీద ఉండదు అన్న సంగతి జ్ఞాపకం చేసుకోగలగాలి. కాబట్టి ప్రతి విశ్వాస కూడా వారంలో ఒక రోజున దేవునికి కేటాయించగలగాలి. దేవుని స్తోత్రం, మన కృపాకాలంలో నా సంతోషమే. దట్ డజన్ మీన్ నేను రాకపోయినా దేవుడు దీవిస్తాలే అనుకోవడానికి వీల్లేదు. ఏమంటే రాకపోతే దేవుడు పనిష్ చేయడు, కానీ రావడము ద్వారా
అన్నిటికంటే దేవుడే ముఖ్యమని దేవుని గణపరుస్తూ ఉన్నావు. దేవుడే నాకు మొదటి ప్రాధాన్యత అని దేవుణ్ణి నువ్వు హానర్ చేస్తున్నావు. హల్లెలూయ. ఈ పక్కకు చెప్పండి, వారంలో ఒక దినము దేవునికి ఇవ్వగలగాలి. నా లాభము కంటే, నా ప్రయోజనాల కంటే నాకు దేవుడే ముఖ్యం. అందుకే ఇదిలో నిర్ణయం తీసుకుంటున్నారు. ఆ రోజున మేము వి డోంట్ డూ ఎనీ ట్రాన్సాక్షన్స్, మేము స్టాప్ చేస్తాం. అంత మాత్రమేనా, 7వ సంవత్సరమున విశ్రాంతి సంవత్సరం అంటే 6 ఏళ్ళు పంట వేయాలి. 7వ విత్తనం వేయకూడదు. కానీ వాళ్ళు 7వ సంవత్సరం కూడా పంట వేశారు. కానీ వీళ్ళు ఏం చేస్తారంటే, 7వ సంవత్సరమున మేము పంట వేయం కదా, ఆ రోజున ఎవరైతే మాకు బకాయిలున్నారో వాళ్ళని కూడా మేము వదిలేస్తాం. అంటే అంతకుముందు దే ఆర్ నాట్ స్పిరిచువల్, దే ఆర్ మచ్ మెటీరియలిస్టిక్ పీపుల్. సంపాదనలోనే పడిపోయారు, కానీ దేవుడు వాళ్ళకి సెకండ్ ప్రయారిటీ ఉన్నారు. నౌ దే హ్యావ్ చేంజ్డ్. ఫర్ అస్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ తర్వాత బిజినెస్, ఆ తర్వాత జాబ్, ఆ తర్వాత చేతి పని, ఆ తర్వాత ఇంటి పని, ఇవన్నీ తర్వాత. మొదట మాకు దేవుడే కావాలి. హల్లెలూయా. మొదటిది ఏంటిది? విధేయత. రెండవది ఏంటిది? వియ్యము. మూడవది విశ్రాంతి దినం. సో నాలుగవది, చివరిది, విడిచిపెట్టము. విడిచిపెట్టం. వాళ్ళు తీసుకున్నటువంటి నాలుగు ప్రమాణం తెలుసా? మేము విడిచిపెట్టము. ఏం విడిచిపెట్టరట? నెహెమ్యా 10:39 మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. హల్లెలూయా. దే హావ్ టేకెన్ ఎ కమిట్మెంట్. మా మందిరాన్ని మేము విడిచిపెట్టాం. ఒకప్పుడు మందిరాన్ని వదిలేశారు. కారణం ఏమంటే, నెహెమ్యా టైంలో జరిగిన సంఘటన ఏమంటే, ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా చెరలోంచి బయటకు వచ్చారు. ఆ కోరేష్ రాజు చెప్పాడు కదా, మీరు వెళ్ళి మీ ఆలయాన్ని కట్టుకోండి అని చెప్పినప్పుడు వాళ్ళు బయలుదేరారు. ఇజ్రాయెల్ దేశానికి వచ్చారు, కానీ ఆలయాన్ని వదిలేసి సొంత ఇల్లు కట్టుకోవడం మొదలుపెట్టారు. దే స్టార్టెడ్ టు బిల్డ్ దర్ ఓన్ హౌసెస్. దే ఫర్గాట్ టు బిల్డ్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. ఎందుకంటే వీళ్ళు చెరలోకి వెళ్ళిపోయినప్పుడు ఆలయం ధ్వంసం చేయబడింది. అసలు ఆలయము నమూనా కూడా లేదు. వీళ్ళు వెనక్కి వచ్చినాక ఆ ఆలయం కట్టడానికి దేవుడు వాళ్ళు విడిపిస్తే వాళ్ళ సొంత దేశానికి వచ్చారు. ఆలయాన్ని వదిలిపెట్టేసి సొంత బిల్డింగ్లు కట్టుకుంటున్నాడు. అందుకే దేవుడు హగ్గయి ప్రవక్తను లేపాడు. హగ్గయి ప్రవక్తను లేపి హగ్గయి ద్వారా దేవుడు ఖండిస్తున్నాడు. ఏమని? ఇది దేవుని ఆలయం కట్టే సమయము, మీరేమో మీ సొంత ఇల్లు కట్టుకుంటున్నారా అని దేవుడు హగ్గయి ద్వారా వార్నింగ్లు ఇస్తాడు. హల్లెలూయా. అందుకే ఇక్కడ నెహెమ్యా కూడా అదే మాట్లాడుతున్నాడు. ఏమంటే, హెచ్చరిస్తున్నాడు, అయ్యా ఇట్స్ నాట్ టైమ్ టు బిల్డ్ ద హౌసెస్. ఆలయం కొరకే మనం నివసిస్తున్నాం. ఆలయం లేకపోతే లైఫ్లో బ్లెస్సింగ్ లేదు. ఆలయం లేకపోతే మన జీతంలో ఆశీర్వాదం లేదు. కాబట్టి మన జీతంలో అన్నిటికంటే ఆలయం చాలా ప్రాముఖ్యమైంది. అది లేకుండా మనం అనేక వాటిని సంపాదించే ప్రయత్నంలో పడ్డాం. ఆలయాన్ని పక్కన పెట్టి మన సొంతంగా మన ఓన్గా డెవలప్ అవుతుండడానికి ట్రై చేస్తున్నాం, కానీ దీని మీద ఏది కూడా బ్లెస్సింగ్ ఉండదు. కాబట్టి మన లైఫ్లో బ్లెస్సింగ్ రావాలి అంటే రండి, మనము పడిపోయేటువంటి ఆలయాన్ని మళ్ళా కడదామని. అందుకే అంటున్నారు కదా, మా దేవుని మందిరం మేము ఇక మేము విడిచిపెట్టాం. ఇంకా వాళ్ళందరూ కూడా పూనుకుంటున్నారు, విల్ నెవర్ లీవ్ ద టెంపుల్. ఏమిటరా, మందిరం మీకు ఆశీర్వాదకరంగా ఉందా? మందిరం దీవెనకరంగా ఉందా? అయితే నువ్వు చేసినటువంటి నాలుగో ప్రమాణం ఏమంటే, ఈ మందిరాన్ని నేను విడిచిపెట్టాను. నా బ్లెస్సింగ్ మందిరానికి కనెక్ట్ అయి ఉంది. నా ఎదుగుదల మందిరానికి కనెక్ట్ అయి ఉంది. నా ఒక ప్రాస్పెరిటీ మందిరానికి కనెక్ట్ అయింది. ఎందుకంటే నా యొక్క సంపద, ఆత్మీయ ఆశీర్వాదము, నా ఎదుగుదల, నా అభివృద్ధి దేవుని మందిరంలోంచి నాకు లభిస్తూ ఉంది. కాబట్టి నా ఫస్ట్ ప్రయారిటీ ఏంటంటే నా మందిరం వైపే ఉంటుంది. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అండ్ నిజంగా ఈరోజు మనందరి జీవితంలో మందిరము ఫస్ట్ ప్రయారిటీగా ఉందా? మందిరము బాగుండాలి, మందిరం నిర్మించబడాలి. దేని మీద, ఈరోజు మందిరం అంటే భౌతికమైనటువంటి మందిరం కాదు. వాళ్ళ దినాల్లో వాళ్ళు భౌతికమైన మందిరాన్ని కట్టారు. దేనికి స్తోత్రం, ఈ దినాల్లో మనము ఆత్మ సంబంధమైన మందిరాన్ని కడుతున్నాం. నాట్ జస్ట్ స్ట్రక్చర్, నాలుగు గోడలు మాత్రమే కాదు, ఆత్మ సంబంధమైనటువంటి దేవుని మందిరాన్ని నిర్మిస్తున్నాం. అందుకే మనం ఎప్పుడైతే మనం సపోర్ట్ చేస్తామో దేవుని రాజ్య విస్తరణ జరుగుతూ ఉంది. వి మస్ట్ సపోర్ట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. అయితే వీళ్ళు ఏ విధంగా వాళ్ళు మేము విడిచిపెట్టమని చెప్తున్నారు? అంటే విడిచిపెట్టకుండా ఉండడానికి వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే, వాళ్ళు కొన్ని పనులు చేస్తున్నారు. సారీ, నెహెమ్యా 10:32 వాళ్ళు ఒక నిబంధన చేసుకున్నారు. ఏమ నిబంధన? మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తమై ప్రతి సంవత్సరము తులము వెండిలో 1/3 ఇచ్చదమని నిబంధన చేసుకున్నారు. ఎవరైనా ఫోర్స్ చేశారా? బలవంతం చేశారా? లేదు, తాముగా వాళ్ళు ఒక నిబంధన చేసుకోగలిగారు. హల్లెలూయా. సో దే హ్యావ్ మేడ్ ఎ కవెనెంట్, మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టాం.
ఆ మందిరం ద్వారా దీవించబడ్డాం కాబట్టి ఆ మందిరానికి మనం ఏమైనా చేయగలగాలి. ఆ మందిరం ద్వారా దీవించబడ్డాం కాబట్టి ఆ మందిరం కొరకు నా వంతుగా నేను ఏమైనా చేయాలి. దే హ్యావ్ టేకెన్ ద కమిట్మెంట్. ఎవరు చెప్పలేదు, వాళ్ళే అడుగు ముందుకేశారు. 34వ వచనంలో రాయబడింది కదా, ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్టు, 36వ వచనంలో ధర్మశాస్త్ర గ్రంథమందు రాయబడినట్లు. అంటే వారు నిబంధన దేని బేస్ చేసుకున్నారు, దేని వాక్య ప్రకారంగా బేస్ చేసుకొని వాళ్ళు ఒక కమిట్మెంట్ తీసుకున్నారు. వి విల్ సపోర్ట్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. నా సిద్ధగా మాట్లాడాలి. ఏ విధంగా వాళ్ళు సపోర్ చేశారో మూడు మాటలు చెప్పి నేను ముగించేస్తాను. అయితే నెహెమ్యా 10:32లో మరియు మన దేవుని మందిరపు సేవ నిమిత్తమై ప్రతి సంవత్సరము, చెప్పండి, వాళ్ళు ఒకసారి చెప్పి స్టాప్ అయ్యారా, ఒకసారి ఇచ్చి గమనైపోయారా? నో, వాళ్ళ సమర్పణ ఒకసారి కాదు, ఎవ్రీ ఇయర్ వాళ్ళు చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ వాళ్ళు దేవుని మందిరం కొరకు ఏమో చేస్తూనే ఉన్నారు. ఎవ్రీ ఇయర్ దే నెవర్ సీజ్ టు సపోర్ట్ ద టెంపుల్. ఆ ఇచ్చాను కదా, నా పని అయిపోయిందిలే, నేను ఒక్కనే ఉన్నానా, చాలామంది వేల కొద్ది ప్రజలు ఉన్నారు, వాళ్ళు కూడా ఇవ్వనిలే అని వాళ్ళు ఎవరు కూడా అనుకోలేదు. ఐ ఆమ్ బ్లెస్డ్ బై దిస్ టెంపుల్. ఈ ఆలయం బట్టి నేను దేవుడు దీవిస్తున్నాడు, ఈ ఆలయం బట్టి నా బ్లెస్సింగ్స్ ఉన్నాయి కాబట్టి నా వంతుగా ఎవ్రీ ఇయర్ నేను సపోర్ట్ చేస్తానని ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇండివిజువల్గా ముందుకొచ్చి దేవునితో ఒక నిబంధన చేసుకున్నారు. హల్లెలూయ. దేవుని పట్ల మనకున్న సమర్పణ ఇస్ నాట్ ఏ వన్ టైమ్ కమిట్మెంట్. దేవుడు మన జీవితంలో వ్యవహరిస్తున్నప్పుడు ఏది కూడా ఒక్కసారితోనే ముగించలేదు ఆయన. ఆయన కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. నీకు బ్లెస్సింగ్ ఒకసారి ఇచ్చే వదిలేసాడా? ఆలోచించండి. దేవుడు నీకు స్వస్థత ఒకసారి చదివేశాడా? లేదు. దేవుడు ఒకసారి నీకు ప్రాస్పెరిటీ చదివేశాడా? లేదు. ఆయన ఏమైతే మొదలుపెట్టాడో ఒకసారి చేసి ఆయన ముగివ్వలేదు, ఆయన కంటిన్యూగా చేస్తూనే ఉన్నాడు. మనకు కూడా దేవుని పట్ల మనకున్న సమర్పణ ఇస్ నాట్ జస్ట్ వన్ టైమ్. మనం ఒకసారి ఇచ్చి అబ్బా మనం చాలా చేసామని పొంగిపోతుంటాం. నెవర్. వాట్ ఎవర్ వీ డిడ్ ఇట్, వీ డిడ్ ఫర్ ద లార్డ్. ఎలా ప్రార్థన చేయాలో తెలుసా? దేవ ప్రతి సంవత్సరము కాదు, ప్రతి నెల నేను బ్లెస్సింగ్గా ఉండాలి, ప్రతి ఒక్క క్వార్టర్కి నేను బ్లెస్సింగ్గా ఉండాలి, ప్రతి ఒక్క 6 నెలలకి నేను బ్లెస్సింగ్గా ఉండాలి, ఐ మస్ట్ బి ఎ బ్లెస్సింగ్, నేను దీవెనకరంగా ఉండాలి అన్న ప్రార్థన చేసినట్లయితే దేవుడు నీ ఇన్కమ్ని బ్లెస్ చేస్తాడు, నీ ఫినాన్షియల్ సప్లైని దేవుడు బ్లెస్ చేస్తాడు. ఒక మాట చెప్పాలి అంటే ఆయన మందిరం కొరకు మనం అంతా పనిచేస్తున్నాం. వీర్ ఆల్ ఆర్ వర్కింగ్ టు బిల్డ్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఈ సపోర్ట్ వచ్చింది కాబట్టి ఆ రోజు ఆలయం నిర్మించబడింది. ఈరోజు ఆత్మ సంబంధమైనటువంటి ఆలయాన్ని మనం కడుతున్నాం. ఈరోజు విడిచేటువంటి కమిట్మెంట్ ఏమైతే దేనికి ఇస్తున్నారో అనేక చోట్లకి వాక్యం ప్రకటించబడతా ఉంది, టీవీల ద్వారా ప్రకటించబడుతుంది, మీటింగ్స్ ద్వారా ప్రకటించబడుతుంది. మనం ఏం చేస్తున్నాము? ఆత్మ సంబంధమైనటువంటి ఆలయాన్ని అనేక చోట్ల మనము లేపుతున్నాం. దేని వెళ్ళారా ఈ పక్క చెప్పండి, నేను ఆత్మ సంబంధమైన ఆలయము కట్టడానికి నేను క్రమముగా మందిరానికి నేను దీవెనకరంగా ఉంటాను. ఐల్ బి ఎ బ్లెస్సింగ్ టు మై టెంపుల్, ఐల్ బి ఎ బ్లెస్సింగ్ టు మై చర్చ్. హల్లెలూయా. మందిరము నాకేమి ఇస్తుంది కాదు, నేను మందిరానికి ఏమి చేయాలి? పాత నిబంధనలో ఎవరన్నా చూడండి, ఎవరు కూడా మందిరము నాకేమి ఇస్తుంది అని ఆలోచించలేదు. నేను మందిరానికి నేనేం చేయాలి, నేను మందిరానికి ఎలా బ్లెస్సింగ్గా ఉండాలి, నేను మందిరానికి నేను ఇంకా ఎంత ఇవ్వాలి? హల్లెలూయా. దేనికి స్తోత్రం? ఓల్డ్ టెస్టమెంట్ అంతా మీరు చూసినట్లయితే ఆలయము స్వర్ణంతో తయారు చేయబడింది. వాళ్ళ గుడారాలన్నీ చూస్తే నార్మల్ గుడారాలుగానే ఉన్నాయి. ఈరోజు చర్చలు, ఈరోజు అనేక చర్చలు చూడండి, ఇంట్లో హౌసెస్ అన్నీ కూడా బ్రహ్మాండంగా డెవలప్ అవుతున్నాయి, బట్ మందిరాలు చూస్తే ఇంకా రేగుల షెడ్లోనే కూడా ఉన్నాయి. వెన్ ఐ గో టు సమ్ చర్చెస్ చూసినప్పుడు, ఈవెన్ వాళ్ళ చర్చ్ చూస్తే పుడుగుడుసునో రేగుల షెడ్ కింద ఉంటుంది, బట్ హౌసెస్ చూస్తే అద్భుతంగా ఉంటాయి. దేనికి స్తోత్రం? దేవుడు నాకు, మాకు అందరి డిజైర్ ఏమంటే, మా ఫ్యామిలీ డిజైర్ ఏమంటే, మా అన్నిటికంటే మందిరం అద్భుతంగా ఉండాలి, దేవుని మందిరము అద్భుతంగా ఉండాలి, అందరికంటే మందిరము ఉన్నతమైన స్థితిలో ఉండాలి. దేవుడు దేవుడు అన్నట్టుగానే చర్చ్ని దేవుడు బ్లెస్ చేస్తూ ముందు తీసుకెళ్తూ ఉన్నాడు. హల్లెలూయా. ఆమేన్. సో సిస్టమేటిక్గా ఇస్తారు, ఒకసారి ఇచ్చి వాళ్ళు ఆపలేదు. చెప్పి మీ పక్కకు చెప్పండి, ఒకసారి చాపకు కంటిన్యూస్గా. హల్లెలూయా. అందుకే మొదకొడింది 16వ అధ్యాయం 2వ వచనం రాయబడింది కదా, ఏమని పౌలు రాస్తాడు, ప్రతి ఆదివారమున మీలో ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది తన యొద్ద కొంత సొమ్ము నిలువ చేయాలి. ప్రతి ఆదివారమున ఏం చేయాలి? ఒకసారి గమనైపోమని చెప్పాడా? లేదు. ఎవ్రీ సండే వెన్ యూ గ్యాదర్ ఎలాగేవో తెలుసా, ప్రతి వాడు తాను వర్ధిల్లిన కొలది దేవుని జ్ఞాపకం చేసుకోగలగాలి. మేబీ దేవుని బిజినెస్ బెస్ట్ చేస్తాడా, నీ యొక్క
జాబ్ని బ్లెస్ చేస్తాడా, రిమెంబర్ ద కింగ్డమ్. మేబీ నీ యొక్క పంటను దేవుడు దీవించాడా, రిమెంబర్ ద కింగ్డమ్. ఎవ్రీ టైమ్ యు ఆర్ బ్లెస్డ్, రిమెంబర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. ఒక మంచి భక్తుడు అన్నాడు, దేవా నా ధనము నీ కొరకు కాకపోతే నాకు వద్దన్నాడు. చెప్పగలుగుతామా మాట? ఇఫ్ ద మనీ ఇస్ నాట్ ఫర్ యూ ఐ డోంట్ నీడ్ ఇట్ అన్నాడు ఒక భక్తుడు. కానీ ఈరోజు మనంతా డిజైర్ ఏంటి తెలుసా? దేవా ఈ మనీ అంతా కూడా నీ కొరకు కాదు, నేను నా కొరకే ప్రభువా. అందుకే మనం దీవించబడట్లేదు. చెప్ప, నేను ఆయన కొరకే పనిచేస్తున్నా, నా ఉద్యోగము, నా వ్యాపారము, నా ఆదాయము ఆయన మందిరం కొరకే. హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. నెంబర్ టూ, ప్రథమ ఫలం ఇచ్చేవాళ్ళు. నెహెమ్యా 10:35 చూడండి. నిబంధన మొదటిది ఏంటంటే వాళ్ళు ప్రతి సంవత్సరం ఇచ్చేవాళ్ళు. నెంబర్ టూ, ప్రథమ ఫలం ఇచ్చేవాళ్ళు. నెహెమ్యా 10:35 మరియు మా భూమి యొక్క ప్రథమ ఫలములను, సకల వృక్షముల ప్రథమ ఫలములను ప్రతి సంవత్సరపు ప్రభు మందిరమునకు మేము తీసుకొని వచ్చినట్లు నిర్ణయించుకుంటుమే. చెప్పండి, ప్రథమ ఫలము. కొంతమందికి ప్రథమ ఫలము, దశమ భాగము ఒక వ్యత్యాసము తెలియట్లేదు. దశమ భాగము, ప్రథమ ఫలము రెండు ఒకటి కాదు. టైత్ అండ్ ఫస్ట్ ఫ్రూట్ బోత్ ఆర్ డిఫరెంట్. దశమ భాగం అంటే ఆదాయంలో 10%, ప్రథమ ఫలం అంటే పంట ఏమైతే మొదట వస్తుందో అది మొత్తము దేవునికే. హల్లెలూయా. సో అందుకే చాలా సంతోషం. కొంతమంది మరి యవనస్తులు వాళ్ళ ఉద్యోగంలో చేరిన తర్వాత మొదటి జీతం ఎంతుందో అంత తీసుకొచ్చి దేని మందరానికి ఇస్తుంటారు. రియల్లీ వాళ్ళకున్నటువంటి హార్ట్ నేను ఎప్పుడు అప్రిషియేట్ చేస్తుంటాను. వాళ్ళు గుర్తిస్తారు ఈ మొదటి పంట దేవునిది అని. హల్లెలూయా. ఎప్పుడైతే ఆ మొదటి పంట దేవునికి చేతిలో పెడతామో దేవుడు రాబోయే పంటల మీద తన కృప ఆశీర్వాద హస్తాన్ని ఉంచుతాడు. హల్లెలూయా. సో టైత్ వేరు అండ్ ప్రథమ ఫలము వేరు, దశమ భాగం వేరు, ప్రథమ ఫలము వేరు. కాబట్టి మీరు కూడా ఉద్యోగాల్లో కూర్చోబోతుంటే ఏ టేక్ ఎ గుడ్ డెసిషన్, నా మొదటి ఫలాన్ని నేను దేవునికి ఇస్తున్నాను అని. హల్లెలూయా. సో వెన్ యూ హానర్ గాడ్ బై ద ఫస్ట్ ఫ్రూట్, మిగతా అన్ని పంటల మీద కూడా దేవుని బ్లెస్సింగ్ మీద ఉంటుంది అని వెళ్ళారా. నీ పగ చెప్పండి, ప్రతిసారి ఇస్తాను ప్రథమ ఫలము ఇస్తాను. హల్లెలూయా. మూడవది, 10వ భాగం కూడా ఇవ్వాలి. నెహెమ్యా 10:37 మా భూమి పంటలో 10వ వంతును లేవీల యొద్దకు తీసుకొని వచ్చినట్లుగా, ప్రతి పట్టణంలో ఉన్న మా పంటలో 10వ వంతును ఆ లేవీలకు ఇచ్చినట్లుగా నిర్ణయించుకుంటుంది. ఏం నిర్ణయించుకున్నారు? మా 10వ భాగము లేవీలకు వెళ్ళాలి, మా 10వ భాగము యాజకుల వద్దకు వెళ్ళాలి. సో కాబట్టి 10వ భాగము చాలా ప్రాముఖ్యం. సో రాబడిలో 10%ని మనము సైడ్ తీసి మనం దేవునికి మనం అర్పించగలగాలి. హల్లెలూయా. సో వీళ్ళు తీసుకున్నటువంటి 4 నిర్ణయం ఏమంటే, మేము విడిచిపెట్టాం, మందిరాన్ని విడిచిపెట్టాం. అంటే ఎలాగా మందిరాన్ని విడిచిపెట్టామంటే దాని అర్థం ఏంటి? అక్కడే కూర్చొని తిష్ట వేస్తారనే కాదు. ఎలా విడిచిపెట్టామంటే ఇలా చేయడం ద్వారా మా మందిరాన్ని మేము విడిచిపెట్టే ప్రసక్తి లేదు. ఎప్పుడైతే ఈ 4 నిర్ణయాలు తీసుకున్నారో దేవుడు ఆ ప్రజల్ని గొప్పగా దేవుడు దీవించాడు. ఆమేన్. ఆ 4 ప్రమాణాలు చూద్దాం ఒకసారి. నెంబర్ 1 ఏంటి? విధేయత. నెంబర్ 2 వియ్యము. నెంబర్ 3 విశ్రాంతి దినము. నెంబర్ 4 మేము విడిచిపెట్టము. హల్లెలూయా. విడిచిపెడతారా? లాట్ ఆఫ్ చర్చ్, లాట్ ఆఫ్ చాలామంది సంఘంలో చేరుతారు, ఆ తర్వాత ఉద్యోగాలు వచ్చిన తర్వాత ఇంకా అసలు కనపడరు. వేర్ ఎవర్ యు ఆర్, ఒక సేవగా నచ్చిన సలహా ఏమంటే, మీరు ఎక్కడ ఉన్నా ఈ సంఘంతో అనుసంధానము కట్టుబడి ఉండాలి. కనెక్ట్ యువర్ చర్చ్. అందుకే ఇస్రాయేల్ ప్రజలు చూడండి, వాళ్ళు ఏ గ్రామంలో ఉన్నా ఎక్కడ ఉన్నా దే ఆల్వేస్ రిమెంబర్ ద టెంపుల్. ఇక్కడ మీరు పోషించబడుతున్నారు అంటే, దేవుడు ఇక్కడ మిమ్మల్ని నాటాడు అంటే, దేవుడు మిమ్మల్ని ఇక్కడ స్థాపించాడు అంటే, జీవితంలో ఎక్కడ ఉన్నా రిమెంబర్ ద టెంపుల్ ఆఫ్ గాడ్. హల్లెలూయా. దేవుడు దాన్ని బట్టి మీకు బ్లెస్సింగ్స్ని అనుగ్రహించబడిగా ఉన్నాడు. ఈ 4 నిర్ణయాలు, ఈ 4 ప్రమాణాలు ప్రజలు దేవుతో చేశారు. అది ఎలాంటి నిబంధన అంట? స్థిరమైన నిబంధన. చెప్పండి, స్థిరమైన నిబంధన అంటే గత ఆ నిబంధన కదిలించబడదు. ఇది ఈ 4 ఎప్పుడైతే తీర్మానం తీసుకున్నారో వాళ్ళ లైఫ్లు వ్యత్యాసంగా మార్చబడ్డాయి. దేవుడు ఈ కొద్ది మాటలు దీవించను గాక. ఆమేన్.